మేము ఎడారిలో ఉంటాం కదండి, పొద్దున్న మేము టిఫిన్ గట్ట చెయ్యం, పొద్దున్న అన్నం తినేస్తాం, రాత్రి అన్నం ఉంటే కొద్దిగా రాత్రి అన్నం తినేస్తాం, రాత్రి అన్నం తినేస్తాం, కొద్దిగా పని చేస్తాం కాబట్టి రాత్రి అన్నం తినేస్తాం. చూడండి చాలా బీభత్సంగా ఉంది ఎడారంతా, చూడండి లేవులుగా ఉంది, ఒక్క లేవులుగా ఉంది మొత్తం ఎడారంతా. చూసారా ఇసుక తుఫాను వచ్చింది, అది చేరు మొత్తం కప్పడిపోయింది. ఎన్ని తీయాలి గాలి ఎలా వేస్తుంది చూడండి, మొత్తం ఎన్ని తీయాలి చూడండి. సిబులెట్ తీస్తున్నాను అర్బాను, ఎన్ని పూడిపోయి ఇసుక తుఫాను వచ్చింది. దీంట్లో ఇప్పుడు మేత ఉంది, ఈ గుడ్డ తీయాలి, గుడ్డ తీస్తే మేత ఉంటుంది. ఎన్ని పూడిపోయి చూడండి, దీంట్లో సామాను ఉన్నాయి చాలా, మొత్తం పూడిపోయి అవి గడ్డి కట్టలు పూడిపోయి ఎన్ని. ఇప్పుడు గుడ్డ ఉంది, ఇది 2 గంటలు 3 గంటలు పన్నెట్టుకుంటుంది. ఇక సిబులెట్టేనండి, గొయ్యి తీయాలి ఇప్పుడు, అది దాన్ని తీస్తే మేత ఉంటుంది. చూడండి ఇసుక ఎంత మేత వేసిందో, కానీ చూడండి ఇసుక ఎంత పైకి వచ్చిందో. ఇది ఇది అంత ఇసుక, ఇది కనబడుతుందండి, ఇది అంత ఇసుక, అంత ఎలా ఉంటుంది దుమ్ము ఇక్కడ. ఈ పైన కూడా ఉంటుంది ఇసుక. గుంటు అన్నింటికి ఎడ్డండి, మాకు 30 ఒంట్లు ఉన్నాయి, 30 ఒంట్లకి ఎడ్డమట్ట ఇది. మనకు ఒకవేళ ఎడర్లో దారి మర్చిపోయి అనుకోండి, ఈ ఒంటి మీద కూర్చొని అనుకోండి, అదే తీసుకెళ్ళిపోద్ది మన మన శబరాకాడకి, అదే తీసుకెళ్తుంది. మన దారి తెలియదు, ఒక్కోసారి దారి తెలియదు కదనే, దూరం వెళ్ళినప్పుడు ఎటు ఉంటుందో శబరా తెలియక ఉన్నాం అనుకోండి, ఒంటే తీసుకొచ్చేది ఎడ్డ. ఎడ్డ ముందు వస్తుంది, అన్నీ వెనకాల వస్తాయి, అయ్యో వెనకాల చెప్తాయి అన్ని, ఎడ్డ ముందే వెళ్తుంది అనమాట మెయిన్ అడ్డ ఇది. నేను 5 అవుతుంది చూడండి, ఎండ పొద్దు ఎలా పొడుచుకొస్తుందో చూసారా, 5 ఇంటికి వచ్చేస్తుంది ఎండ చూసారా, పొద్దు పొడుచుకొస్తుంది. పౌరీలు డైలీ వస్తాయండి పౌరీలు, పొద్దున్నే చూసారా ఎండ ఎలా వచ్చేస్తుందో ఇక్కడ ఎడర్లో. ఎన్ని ఇప్పుడు పూడతాలండి బాబా, ఈ ఒంటు తిరిగేసింది, తిరిగేసి తిరిగేసి గోదులెట్టింది, ఇప్పుడు చిబులతో తెచ్చి ఎన్ని పూడతాలి, ఆ గోదులు పూడతాలి చచ్చిపోతాం. ఇంకా ఎంతంత గోదులు చూసారా, మళ్ళీ పొడుకుంటాక ఉంటుంది దానికి, ఎత్తిపారాలు ఉంటాయి కదా, ఎన్ని ఇప్పుడు పూడతాలి. ఇప్పటికవుతుంది ఇదంతా పొద్దున్నే పని. చూడండి ఇసుక తుఫాను వచ్చేస్తుంది, గాలి చూడండి ఎంత వేగంగా వేస్తుంది, అయ్యో కీసులు గట్ట ఎలాగ ఎగిరిపోతున్నాయో, మొత్తం తుఫాను వచ్చేస్తుంది, నల్లగా కమ్మేసింది తుఫాను. అయ్యి బాబు ఇందా చూడండి ఎంత నల్లగా అయిపోయిందో, చూడండి గాలికి ఎలాగెళ్ళిపోతున్నాయి అన్నీ, చాలా గాలి వస్తుంది. నిన్న లారీ పక్క నుండి వీడియో తీస్తున్నానండి, మా కొయ్యిటలు అక్కడి నుంచి వస్తున్నారు శబరల నుంచి, గాలి ఎంత వస్తుందని చూడండి, చాలా విపరీతంగా ఉంది, నల్లగా అయిపోయింది మొత్తం ఎడారంతానా చూడండి, కొండదాకా ఎలుగుండిది ఇప్పుడు మొత్తం నల్లగా అయిపోయిందండి. గాలి ఇసుక తుఫాను చాలా దారుణంగా వస్తుంది. నేను పక్కన లారీ పక్క నుంచి వీడియో తీస్తున్నానండి, చూడండి ఆ శబరాకు లైట్లు వేసుకున్నారు, మా శబరాకు ఇంకా టైం అవ్వలేదు, అది 7 ఇంటికి వెలిగితే లైట్లు, ఆట సోలార్ సిస్టమ్ అది, అది మకాన వేసారు పెద్ద మకాన. ఇదిగో ఇసుక తుఫాను వచ్చేస్తుంది, మా ఒంట్లో అయితే ఇలా మేస్తున్నాయి పాపం. ఇది ఒంటి మీద ఎక్కానండి, మన శబర వచ్చేసింది పొద్దున్న 4:48కి ఎండ వచ్చేసింది, వాతావరణం కూడా బాగాలేదు, అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాను. ఉరుదూపు చాలా దారుణంగా ఉంటుంది, సిటీలో ఉన్నవాళ్ళు ఎడారిలో ఉన్నవాళ్ళు మేము జాగ్రత్తగానే ఉంటాం, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఉరుదూపు వస్తుంది, 4 రోజుల నుంచి ఉరుదూపు ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలని మనవి చేసుకుంటున్నాం అందరికీ. బాయ్ బాయ్. ఓ సహార ఎడారండి, ఇది సిటీకి వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి, ఇప్పుడు ఎన్ని ఇప్పుతున్నాం మేము, చూసారా కైమ ఎంత ఉందో, దీంట్లో కొయ్యటోళ్ళు దీంట్లో కూర్చుంటారు, ఈ జూలీలు అన్నీ తీస్తాం, గదొకటి సహార ఎడార్ అంటారు దీన్ని, చూసారా అది పొడుకునేది, అవి ఒంట్లు అయ్యి చూడండి. ఇంకా నీళ్ళండి, నీళ్ళు తాతాయి మంచి కూలింగ్ అయిపోతాయి, ఎంత ఎండలో ఉన్నా సరే కూలింగ్ అయిపోతాయి. చూడండి అదిగో ఆ చెబరా, ఈ ఒంటి గొద్దులు, ఇది ఒట్టుగడ్డి, ఇది చేరు అంటే గోధుమలు, చూడండి ఎంత ఎండ ఉందో, బీభత్సంగా ఉందంట. ఈ ఒంటి గొద్దులు మూటలు కట్టాము.